తో జాబ్ అంటే మరి అది ఎట్లా మరి నాకైతే ఇవ్వరు అట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదంటే ఏం లేదు అక్కడ నీకు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు రెండు నెలలు ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత నీకు ఖచ్చితంగా కంటిన్యూ జాబ్ ఉంటుంది అని చెప్పేసి పేరు చెప్పిన తర్వాత సరే మరి ఏమైనా ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి అంటే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు నేను ఉన్నా కదా పక్క పొంటి ఊరే కదా అని చెప్పేసి పిండు అంటారు మేము ఒక్కొక్కరికి 150,000 కట్టినాము పోయేటప్పుడు ఒక 50,000 దగ్గర ఉంచుకోమని చెప్పేసి పిండు 50,000 ఎందుకు అంటే మీరు అక్కడ విజిట్లు వెళ్తున్నారు కాబట్టి ఎయిర్పోర్ట్లు అడుగుతారు అది మీరు వెళ్ళిన తర్వాత వెంటనే పంపించుకోవచ్చు అక్కడ ఎయిర్పోర్ట్లోకి మీరు దిగిన తర్వాత మన కంపెనీ నుంచి వెహికల్ వస్తుంది ఆ వెహికల్ తీసుకెళ్తుంది అని చెప్పిండు మీకు ఎట్లాంటి రూపాయి ఖర్చు ఉండదు అని చెప్పేసి చెప్పిన తర్వాత మేము ఆయన వెళ్ళడం వెళ్ళిన తర్వాత అక్కడ మాకు దిగిన తర్వాత ఎట్లాంటి వెహికల్ రాలేదు హెచ్ఆర్కు ఫోన్ చేస్తే ఆయన ఇచ్చిన గైడెన్స్ ప్రకారం మేము లావాస్ దాకా ఏర్పడడం జరిగింది దానికి 24 గంటల టైం పట్టింది మేము తీసుకుపోయిన డబ్బులు కూడా 90% అయిపోయినాయి డబ్బులు పోవడానికి జర్నీకి జర్నీ కాస్ట్లను మేమే పెట్టుకున్నాం కాబట్టి డబ్బులు అన్నీ అయిపోయినాయి మధ్యలో అక్కడ ఇక్కడికి చెప్పింది ఏంటంటే డాటా ఎంట్రీ ఆఫీస్ వర్క్ యుఎస్ఏ క్లయింట్స్ తోటి చార్టింగ్ చేయాలని చెప్పేసి పేరు చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లాంటిది ఏం లేదు ఓన్లీ మొత్తం స్కామింగ్ వర్క్ ఎట్లా అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తారు వాళ్ళే ఐడీల తోటి చార్టింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది కార్ చేయాలి ఇంకోటి విషయం ఏంటంటే మేము ఇక్కడికి వెళ్ళాము ఇండియా బార్డర్ ఎప్పుడైతే దాటి బ్యాంకుకు ఏరినామో ఆల్మోస్ట్ అమ్ముడుపోయినాం అక్కడ వాళ్ళకి చైనీస్ వాళ్ళకి మేము అమ్మేసుకున్నారు అక్కడ ఏంటంటే మమ్మల్ని అక్కడికి అయిన తర్వాత ఎవడైతే ఉన్నాడో వాళ్ళని రిసీవ్ చేసుకున్న క్యాండిడేట్ ఉన్నాడు అక్కడ వానికి సమ్ అమౌంట్ అనేది ఇచ్చారు మళ్ళీ అక్కడ ఏంటంటే డ్యూటీ ఎక్కిన తర్వాత మేము అగ్రిమెంట్ మీద సైన్ చేయమన్నారు అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే ఏజెంట్కి ఒక్కరి తరపు నుంచి 250,000 కమిషన్ ఉంటుందట అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది వాళ్ళు చెప్పారు మాకు మొత్తం ఇక్కడ నుంచి ట్రావెలింగ్ ఖర్చులు మొత్తం ఫ్రీ వాళ్ళే చూసుకుంటారంట ఎందుకంటే మాకు అక్కడికి వెళ్ళినాక తెలిసిన విషయం ఏంటంటే మమ్మల్ని వీళ్ళు కొనేసారు ఇక్కడ ఏజెంట్ దగ్గర నుంచి మమ్మల్ని కొనేసారు ఆ కొన్న తరుణం ఏంటంటే మాకు ట్రావెలింగ్ ఛార్జ్ మొత్తం అక్కడ నుంచే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట మళ్ళీ ఏంటంటే అక్కడ అగ్రిమెంట్ మీద సైన్ పెట్టిన తర్వాత ఇవి కాకుండా ఒక్కరి తరపు నుంచి 250,000 కమిషన్ ఏజెంట్కి ఇస్తారంట అట్లా మళ్ళీ నమ్మేసారు అక్కడ జాబ్ పర్పస్ ఎట్లుంటుందంటే అక్కడ చాలామంది ఇండియన్స్ కూడా ఉన్నారు మేము వాళ్ళని అడిగాము మరి మీరెట్లా ఇక్కడికి వచ్చారు మరి ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి కదా కొడుతున్నారు జాబ్ చేసేటప్పుడు ఇంట్లో ఆడవాళ్ళని పచ్చి బూతులు తిడతారు వాళ్ళు ఎవడైతే ఆ బూతులు భరించాక రిటర్న్ అవుతాడో వాడిని సపరేట్ ఒక రూమ్ ఉంటుంది తీసుకెళ్లి వాడిని కొట్టడం ముఖం మీద కొట్టి వాడిని తీసుకెళ్లి జంగల్లో రూమ్ లేయడం వానికి ఫుడ్ బెడ్ అనేది కట్ చేయడం లాంటివి చేస్తున్నారంట ఇవన్నీ అక్కడ ఇంటర్వ్యూ టైంలో మేము ఉన్న కొద్దిసేపట్లోనే విషయాలన్నీ తెలిసినాయి